హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంశుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ ఈ రోజు మన స్పెషల్ షో అండి మనకు ఒక అతిథి మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నారండి ఆ అతిథి ఎవరు ఏంటి అని మీరు ఈ రోజు వెయిట్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు వారు ఎవరో తెలుసుకుందాం ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ తాను చేసే పని తన సంతృప్తి కోసం చేస్తాడే తప్ప అవార్డ్స్ రివార్డ్స్ కోసం చెయ్యడు అవార్డులు అనేవి వారు చేసే పనిని ఎంకరేజ్ చేయడానికి దోహదపడతాయి మనం చేయాలనుకున్న పనిని పూర్తి శ్రద్ధతో పట్టుదలతో చేస్తే అవార్డ్స్ రివార్డ్స్ వాటంతట అవే వస్తాయి అనడానికి ఉదాహరణ ఈ రోజు మనతో పాటు ఉన్నారండి 18 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నర్ అలాగే గిన్నీస్ బుక్ అండ్ లింకా బుక్ విన్నర్ అండి 2 డాక్టరేట్స్ తీసుకున్న వ్యక్తి ఈ రోజు మనతో ఉన్నారు మైక్రో ఆర్టిస్ట్ నడిపల్లి రవికుమార్ గారు నమస్కారం అండి రవికుమార్ గారు మీకు వెల్కమ్ అండి ఎన్ఆర్ఐ రేడియోకి నమస్కారం అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారు నన్ను ఇలా ఆహ్వానించి నా చేత ముఖాముఖి కార్యక్రమం చేయమని నన్ను ఆహ్వానించినందుకు మరి ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ మేము పిలవగానే మీరు మాతో మాట్లాడటానికి ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్ మరి నా లైఫ్ లో మీలాంటి లెజెండరీ పర్సన్ ఇలా ఇంటర్వ్యూ చేస్తానని ఊహించలేదండి కానీ మీరు పిలవగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఇటువంటి ఎన్ఆర్ఐ రేడియోలో తెలుగు రేడియోలో మన ప్రవాసాంధ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వింటున్నందుకు 120 దేశాలలో మన తెలుగు వాళ్ళందరూ కూడా వింటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఎన్ఆర్ఐ రేడియో అండ్ టు యూ ఆల్సో థ్యాంక్ యూ సార్ మరి ముందుగా మీరు అసలు ఎక్కడ పుట్టారు మీ నేటివ్ ప్లేస్ ఏంటి అలాగే మీరు ఏం చేస్తూ ఉంటారు ఏం చదువుకున్నారు కొంచెం మా శ్రోతలందరికీ మీ పరిచయం చేయండి సార్ నా పేరు లైన్ డాక్టర్ నడిపల్లి రవికుమార్ అమ్మా నేను పటమటలో కృష్ణా జిల్లా పటమటలో ఆంధ్రప్రదేశ్లో జన్మించాను నేను విద్యాభ్యాసం అంతా మరి మా స్వగ్రామైనటువంటి పటమటలో ఒక బోర్డింగ్ స్కూల్లో నా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నాను తర్వాత 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పిబి సిద్ధార్థ కళాశాలలో నా ఇంటర్మీడియట్ చదువుకున్నాను సూపర్ సార్ మీరు అంటే ఆల్రెడీ విజయవాడ వాస్తవ్యులే అన్నమాట మాకు అర్థమైపోయిందండి అయితే సార్ డాక్టర్ కోర్సు చేయకుండానే మీరు డాక్టరేట్ తీసుకున్నారు కదా అది ఎలా సాధ్యపడింది సార్ అలాగే మైక్రో ఆర్టిస్ట్ అంటే చాలా చిన్న చిన్న బొమ్మలు గీయటం అనుకుంటూ ఉంటారు అందరూ మరి అసలు మైక్రో ఆర్ట్స్ అంటే ఏంటి సార్ కొంచెం తెలియజేయండి సార్ మా శ్రోతలందరికి ముందుగా నాకు మొదటి నుంచి చదువుకోవాలని ఆకాంక్ష ఉండేదమ్మా బాగా చదువుకోవాలి డాక్టర్ అసలు బైపీసీ తీసుకుంది అందుకుని ఇంటర్మీడియట్లో కానీ నా కుటుంబ నేపథ్యం లో అప్పుడు ఉన్నటువంటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ స్థాయిలో లేదు కాబట్టి నా విద్యాభ్యాసాన్ని అక్కడితో ఇంటర్మీడియట్తో ఆపేసేసి తర్వాత నేను ఈ చిత్రలేఖనంలో ప్రవేశించడం జరిగింది ఈ చిత్రలేఖనం ప్రవేశం ఎందుకు జరిగిందంటే మా నాన్నగారు ఒక ప్రముఖ చిత్రకారులు రాష్ట్రంలోనే మరి ఆయన అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వంచే రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అందుకున్నారు ఆయన అతి సామాన్యటువంటి కుటుంబం మాది ఆ కుటుంబంలో మా ఫాదరు అప్పట్లోనే చిత్రలేఖనంలో టీచర్గా ప్రారంభించడం చిత్రకళా ఉపాధ్యాయుడిగా ఆయన మా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఆయన మా ఫాదరే నాకు ఇన్స్పిరేషన్ అమ్మా అంటే మీ నాన్నగారి దగ్గర నుంచే మీరు చిత్రలేఖనం నేర్చుకున్నారా సార్ నేర్చుకున్నానమ్మా నేను నేర్చుకున్నాను తర్వాత మా పెదనాన్నగారు కూడా దీనికి ఆయన కూడా కళాకారులే చిత్రకారులే ఆయన కూడా నన్ను ప్రోత్సహించారు ఆయన కూడా నన్ను వెన్నంటి నడిపించారు ఆయన నన్ను అలాగే నా కుటుంబ సభ్యులు కూడా నేను చేసిన ప్రతి కార్యక్రమంలోనూ నాకు అనేక విషయాలు నాకు వెన్నంటి నన్ను ప్రోత్సహించడం నాకు ఈ ప్రారంభం అలా జరిగిందమ్మా సూపర్ సార్ నిజంగా మీ కుటుంబం కూడా మీకు వెన్నంటి ఉండటం వల్లే మీరు ఇన్ని అవార్డ్స్ గెలవటానికి కారణమయ్యారని మాకు కూడా ఈ రోజు అర్థమైపోయింది సార్ మరి అసలు ఈ మైక్రో ఆర్ట్స్ అంటే ఏంటి సార్ చిన్న చిన్న బొమ్మలనే మేము కూడా అనుకుంటూ ఉంటాం మరి అసలు ఈ మైక్రో ఆర్ట్స్ అనేది ఎలా ఏంటి ఎలా చేస్తారు మైక్రో ఆర్ట్ అనేది అది చాలా
సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కంటికి అందనటువంటి రూపాన్ని కూడా ఒక రూపంలాగా తీసుకురావడం అనేది నేను దీంట్లో ఉన్న ప్రత్యేకత. చాలా సూక్ష్మమైన కంటికి అందరూ కూడా అందనటువంటి చిత్రాలని శిల్పాలని వాటి మీద చెక్కడం, అదేంటంటే నేను చేసే ప్రతిదీ కూడా అన్ని మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్లో ఉంటుంది, అంగుళాల్లోనూ అడుగుల్లో ఉండదు. అటువంటి మైన్యూట్ని క్యాచ్ చేయగలగాలి కన్ను, అటువంటి కంటిని దృష్టిని ఆ చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ముందు నేర్చుకున్నానమ్మా నేను ముందు. చాలా చిన్న వస్తువు కదా సార్, చాలా చాలా చిన్న చిన్న వస్తువులు మీరు అలా చెక్కటం అనేది మరి మీకు ఎలా ఆ సైజ్ అనేది ఎలా పెద్దదిగా కనబడుతూ ఉంటుంది మీకు? నేను వర్క్ చేసేటప్పుడు ఒక డార్క్ రూమ్ లో ఫోకస్ లైట్ పెట్టుకొని నేను చేస్తానమ్మా, నేను ఒక ఫోకస్ లైట్ నా చుట్టూ ఏముండదు ఇంకా ఆ డార్క్ లెస్ లో ఆ ఫోకస్ లైట్ లో చేస్తా ఉంటాను. ఇది ఎలా ఉంటుందంటే ఒక డాక్టరు ఒక పేషెంట్ ని ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ ఏ విధంగా ఇంజే ఇచ్చేస్తాడు ఆపరేషన్ చేస్తాడో నేను చేసేటువంటి రూపకల్ప ఆవిష్కరణని అలాగా ప్రతి అణువణువుని ప్రతి కణాన్ని ఎలా ఆపరేట్ చేస్తాడో డాక్టర్ గారు ఆ విధంగా ఆ శిల్పాన్ని మలచడం జరుగుతుంది. కళ్ళు కానీ చెవులు కానీ ముక్కు కానీ డ్రెస్ కానీ కూడా మా డాక్టర్లు ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ మైక్రోకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తారో నేను ఉపయోగించే చిన్న చిన్న బ్లేడ్లు దానికి చక్కాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా దాదాపుగా అలాగే ఉంటాయన్నమాట. నేను ఏ విధంగా డిసెక్షన్ చేస్తానో ఆ విధంగానే ఉంటాయన్నమాట అండి. సూపర్ అండి, నిజంగా మీరు అంత చిన్న వస్తువుని మీరు దాని మీద చెక్కటం అనేది కూడా చాలా గ్రేట్ విషయం అండి. మరి ఇది అందరికీ సాధ్యపడదు కదా సార్, మీకు ఎలా సాధ్యపడింది? నేను మామూలుగా ఎలా సాధ్యపడింది అంటే దాని మీద కృషి పట్టుదల, ఎవరు చేయలేనటువంటి విషయాన్ని నేను చెయ్యాలి. ఒక ప్రత్యేకత, ఒక ఆర్టిస్టులు ఉన్నారంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది, ఆర్టిస్టుల కళాకారులకి ఎవరిది ఎవరికి ప్రత్యేకత, ఎవరి ప్రత్యేకత వాళ్ళది, ఎవరి ప్రత్యేకత వాడు వాళ్ళు చాటుకుంటారు. నాకంటూ ఒక ప్రత్యేకత చాటుకోవాలంటే ఈయన దీంట్లో ఒక స్పెషలిస్ట్ అనేటువంటి సాధ్యపడాలంటే దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని కష్టపడాలి, గంటలు పరిశోధించాలి, దాని మీద ఒక రకమైనటువంటి రీసెర్చ్ చేయగలగాలి. నేను ఇలా చేయడానికి నాకు 10 సంవత్సరాలు పట్టిందమ్మా. అబ్బా సూపర్ సార్, 10 సంవత్సరాలు అసలు మీరు కష్టపడి ఈ కళలో ఇంత ప్రావీణ్యం సంపాదించారంటే మరి సామాన్యులు విషయం ఏంటి చెప్పుకోవాలి. నిజంగా సార్ మీరు చెప్తుంటే చాలా గ్రేట్ సార్. మీరు మరి ఇది చాలా కంటికి చెప్పండి సార్, అప్పట్లోనే నేను 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం ఇది నేర్చుకోవడానికి సోప్స్ మీద మొదలు పెట్టానమ్మా నేను. సోప్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కార్వింగ్ చేయడానికి. సబ్బుల మీద కార్వ్ చేయడం మొదలెట్టాను. దాంట్లో అసలు ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా గట్టిగా దాన్ని ప్రెస్ చేయాలి, ఎలా ఇచ్చేయాలి, ఎక్కడ కళ్ళ దగ్గర ఎలా మోల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా శుచిమెత్తగా ముందు దాని మీద నేర్చుకున్నా సోప్స్ మీద. తర్వాత చాక్ పీస్ మీదకి వచ్చాను. తర్వాత కొంచెం సోప్ మీద కొంచెం చాక్ పీసెస్ అంటే శుద్ధ మొక్క మీద దాని మీద ప్రయోగం చేశాను. తర్వాత హార్డ్ మెటీరియల్ ఐరన్ కంటే మరి పెన్సిల్ నీడిల్ పెన్సిల్ ములుకు ఉంటుంది సారా, అది ఇనుము కంటే గట్టిగా ఉంటుంది, దాని మీద చెక్కడం నేర్చుకున్నాను. అంటే శుచిమెత్తగా ఉన్నటువంటి సబ్బుల మీద చాక్ పీస్ మీద చెక్కడం అవ్వచ్చు, అలాగే హార్డ్గా ఉన్నటువంటి మెటీరియల్ పెన్సిల్ మీద ముక్కు మీద ఆ పాయింట్ మీద కూడా చెక్కడం కూడా నేను నేర్చుకోగలిగాను. అంటే చేతిని ఆ విధంగా నేను మలుచుకున్నాను. ఆ మలుచుకోవడానికి 10 సంవత్సరాలు కైపట్టింది. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడానికి ఒక గండ శిలని ఎలా అయితే తాను చక్కటి శిలగా మలుచుకుంటాడో మీరు కూడా ఈ వస్తువుని అట్లా మలుచుకుని మీరు శిల్పాలు చేయటం అనేది చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్ సార్ మీరు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మరి ఇది కంటికి కనపడని సూక్ష్మ కళ అన్నారు కదా, మరి కంటికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కళ్ళకి భవిష్యత్తులో ఏమైనా ఎఫెక్ట్ వస్తుందంటారా? ఎఫెక్ట్ వస్తుందంటే వస్తాయమ్మా, దీంట్లో ఎఫెక్ట్ వస్తాయి.
దాన్ని కూడా మనం ఛేదించాలి. ఒక 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 సాధించాలంటే ఒకటి కోల్పోవాలి. అలా అంటారా మీరు? దానికి సంబంధించిన లెన్సెస్ ఉంటాయి అన్నమాట అండి. లెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ లెన్సెస్ ఎట్లా ఉంటాయంటే, మన గడియారపు షాపుల్లో మన మెకానిక్ వాచ్ మెకానిక్లు ఉపయోగిస్తారు చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట, స్క్రూ డ్రైవర్స్ అటువంటి. దానికంటే పవర్ఫుల్ లెన్సెస్ ఉపయోగిస్తాను మా నేను. ఆ ఉపయోగించేటంటే కంటికి ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంటూ వస్తుంది. ఆ ఒత్తిడి కొంత రెస్ట్ తీసుకొని మళ్ళా ఒక రోజు ఒక గంట పని చేసే దాన్ని బట్టి నేను దాన్ని ఏ విధంగా చేయాలని నేను మలుచుకుంటా కంటిని కూడా. అదమ్మా లేదమ్మా. ఇప్పుడు అట్లయితే మీకు కంటి చూపు అనేది బాగానే ఉందంటారా? ఏం ఎఫెక్ట్ లేదు, అందరూ చేయొచ్చు. దీని మీద ఎక్సర్సైజ్ రీసెర్చ్ కూడా చేయొచ్చు అమ్మా, ఏం ప్రాబ్లం లేదు. నా సైట్ ఏం పెరగలేదు, ఆ సైట్ 10 సంవత్సరాలు అని చెప్పేదాకా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా మందిలో ఈ యొక్క సందేహాలు వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఇవాళ మిమ్మల్ని ఇలా అడగటం జరిగింది. కంటికి ఏమన్నా ఏంటి అనేది ఏమి ఉండదమ్మా, ఏమి ఉండదు. మరి మీకు ఈ మైక్రో ఆర్ట్స్ అనేది అసలు ఎలా వచ్చిందండి? మీ ఫ్యామిలీలో ఎవరైనా మైక్రో ఆర్టిస్టులు ఉన్నారా? మా ఫ్యామిలీలో మైక్రో ఆర్టిస్టులు ఎవరు లేరమ్మా, నేను ఒక్కడనే మైక్రో ఆర్టిస్ట్ని. అది నాకు ఆ భగవంతుడిచ్చిన విద్యగా, నేను ఆ ప్రసాదించిన విద్యగా నేను భావిస్తా. మా ఇంట్లో మైక్రో ఆర్టిస్ట్మా స్టార్టింగ్ అసలు మైక్రో ఆర్ట్ ఇలా వెయ్యాలి అనే థాట్ అసలు ఎట్లా వచ్చింది మీకు? నేను యూట్యూబ్ లో ఆర్ట్లోను ఇటువంటి చూస్తూ ఉంటానమ్మా, అసలు ఏ ప్రపంచం చుట్టూతో అసలు ఏం జరుగుతుంది. మామూలుగా నేను మామూలుగా ఆర్టిస్ట్ని, మామూలుగా పెయింటర్ని. వాటర్ కలర్స్ పెయింటింగ్, పోర్ట్రైట్ పెయింటింగ్స్, ఆయిల్ కలర్స్ పెయింటింగ్స్ ఇలా చేసుకుంటూ పోయేవాడిని. అలా చేసుకుంటూ క్రమంలో నాకు యూట్యూబ్ లో ఇలా అది ఒక సెర్చ్ కొడితే ఇలా కూడా చేయొచ్చు, ఈ మైక్రో ఆర్ట్లో కూడా ఇలా చేయొచ్చు, విభిన్న కోణాల్లో రీసెర్చ్ చేసి ఇటువంటి ప్రయోగాలు చేయొచ్చు అనేటువంటిది నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న కాడ నుంచి ఒక ప్రత్యేకత కోసం దాని మీద ఎక్సర్సైజ్ చేయడం పట్టింది, చేయడం జరిగింది అన్నమాట అండి. అదేమా అట్లా మీరు ఈ ఆర్ట్ని మీరు ఒక కళగా మలుచుకున్నారు? మీరు మలుచుకున్నానమ్మా. అది మరి ఈ కళలో అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా సార్? మీ బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ మా ఫాదరు ఒక చిన్నపాటి ఆర్ట్ టీచర్ అమ్మా, డ్రాయింగ్ టీచరు. మా మదరు హౌస్ వైఫ్. నాకు 5 అన్నదమ్ములు, అందరూ కూడా వెళ్ళి సెటిల్డ్గా ఉన్నారు. నా కుటుంబం, నా అన్నదమ్ములు, పిల్లలు అందరూ కూడా టీచర్స్, అందరూ లాయర్స్ ఉన్నారు, అన్ని రకాల డాక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారమ్మా. నా ఫ్యామిలీ మ్యాటర్ వచ్చేపాటికి, నా కుటుంబ నేపథ్యం వచ్చేపాటికి, నా భార్య రజనీ చౌదరి, ఆవిడ ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్. ఓ, మీరా? మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్టిస్ట్లేనండి? అవునమ్మా అవునమ్మా. మా మిస్సెస్ వచ్చి, మా మిస్సెస్ వచ్చేసి, భార్య వచ్చేసేసి పెనమలూరు జిల్లా, విజయవాడలో పెనమలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా దాదాపు 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. తర్వాత మా అమ్మాయి కూడా ఆర్టిస్ట్ అండి. మా అమ్మాయి కూడా, ఆవిడ కూడా కొంచెం నేను చేస్తున్న దాన్ని బట్టి మైక్రో ఆర్ట్ అనేది కొంచెం నేర్చుకోగలిగింది, నేను చేస్తున్న విధానాన్ని బట్టి. తను ఎంఎస్సి బయోటెక్నాలజీ అమ్మ. ఆవిడ చీఫ్ రీసెర్చ్ అసోసియేట్ బయో, తను ఒక కంపెనీలోను. అమ్మాయి అతి సూక్ష్మమైనటువంటి చెస్ బోర్డును తయారు చేసింది తను చదువుకున్న ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లోనే. సూపర్ అండి, సూపర్ అండి. అతి చిన్న క్యాలెండర్, సారీ, అతి చిన్న చెస్ బోర్డు తయారు చేసింది తను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడే. అది దానికి కూడా ఒక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు దీన్ని ఒక ప్రత్యేకతగా ప్రపంచంలో అతి సూక్ష్మమైనటువంటి చెస్ బోర్డుగా, సదరంపు బోర్డు కూడా నమోదు చేశారమ్మా దీన్ని. సూపర్ అండి. ఒక కళాకారుని, ఒక కళాకారుని బిడ్డలు కూడా వాళ్ళు కళాకారులుగా ఎదుగుతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి. దాదాపుగా 50-60 పెయింటింగ్స్ దాకా చేసిందమ్మా వివిధ మీడియంస్ లోను. అలాగే మా అల్లుడు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియమ్స్ అండ్ కెమికల్స్ దాంట్లో
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్స్ లో. మా బాబు వచ్చేసి ఇంజనీరింగ్ అయిపోయి రేపు కెనడాలో ఎంఎస్ చేశాడమ్మా. రేపు 24 తారీఖున ఇండియా వస్తున్నాడు కెనడా నుంచి. నేను మా బాబుని కోరుకున్నా ఇట్లా ఏమైనా మైక్రోఆర్టిక్ సంబంధించి ఏమైనా అక్కడి నుంచి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయంటే ఏంటంటే దానికి సంబంధించిన లైట్ కొన్నాడమ్మా నా గురించి కెనడాలో. అదమ్మా సూపర్ అండి. నిజంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక కళాకారులని మరి ఈరోజు మీ మాటల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది సార్. మరి మీకు 18 ప్రపంచ రికార్డులు, 2 డాక్టరేట్లు, ఇలా చాలా చాలా అవార్డులు రివార్డులు వచ్చాయి కదా సార్. కానీ ఒక గిన్నీస్ బుక్ అండ్ వరల్డ్ లింకా బుక్ ఆఫ్ ద విన్నర్ తో నేను ఇంటర్వ్యూ చేయటం అనేది నాకే చాలా గర్వంగా ఉంది. మరి ఆ అవార్డు తీసుకున్న మీకు అసలు ఎలా అనిపించింది సార్? మొట్టమొదటిగా మీరు తీసుకున్న అవార్డు ఏంటి? నేను ఫస్ట్ గా తీసుకుంది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇక్కడ మీకు చదువుతాను నేను తీసుకున్న రికార్డ్స్ పేర్లు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను రికార్డులు తీసుకున్నది. ఇది 2 డాక్టరేట్లు. ఈ విధంగా చూస్తే మీకు ఎలా ఎప్పుడు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్, యునిక్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫ్యూచర్ కలామ్స్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, డైమండ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, వజ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్, హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 3 సార్లు అందుకున్నాను, కోహ్నీర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లయన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్. ఇవి కాకుండా 2 డాక్టరేట్స్. మరి నేను 2016లో మన అతి సూక్ష్మమైనటువంటి కంటికి కనబడకూడని కంటికి కూడా కనబడదు అనమాట అటువంటి క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది ఈ మధ్యన. దానికి మన తమిళ యూనివర్సిటీ వాళ్ళు మన డాక్టరేట్లు తమిళనాడులో నాకు ప్రదానం చేశారమ్మా. అంతకుముందు 2015లో మరి యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ వాళ్ళు, ఇంకొక యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ వాళ్ళు, ఇండియన్ థియరాజికల్ యూనివర్సిటీ వాళ్ళ ద్వారా నాకు ఇంకొక డాక్టరేట్ ఇచ్చారమ్మా. సూపర్ అండి, సూపర్ సార్. నిజంగా అసలు మీ యొక్క అవార్డ్స్ మేము వింటూ ఉంటే కూడా మాకు ఎక్కడికో మా మనసంతా వెళ్ళిపోయిందండి. మేము కూడా ఎందుకు ఇలా మేము అవార్డు తీసుకోకూడదు అన్న ఇన్స్పిరేషన్ మాలో కలుగుతోంది సార్. అలాగే అనేక బిరుదులు, కళారత్న ఏమమ్మా, కళా గుడ్ సిటిజన్ అవార్డు, చిత్రకళా ప్రపూర్ణ, ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అండ్ అంతర్జాతీయ జీవిత సాఫల్య పురస్కారం, ఇలాగా చాలా బిరుదులు కూడా నేను సంపాదించుకోగలిగాను. కృషి రత్న, సేవారత్న, ఇలాంటి బిరుదులు చాలా అందుకోగలిగానమ్మా. సూపర్ సార్, అందుకే సార్ మీ ఇలాంటి గొప్ప వాళ్ళతోటి మేము ఇంటర్వ్యూ చేయడం కూడా నా అదృష్టం అని స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది సార్. మరి ఇప్పటి వరకు మీ కళ గురించి చెప్పారు, మరి అసలు మీరేం చేస్తూ ఉంటారు, అసలు మీ వృత్తి ఏంటి? నేను దాదాపు నేను ఒక చిత్రకళ ఉపాధ్యాయుడిని అమ్మా. నేను ఆర్ట్ టీచర్ను గత 30 సంవత్సరాల నుంచి. విజయవాడలో మహిళల కోసం, మహిళా ప్రాధాన్యత కోసం డాక్టర్ వి పద్మశ్రీ డాక్టర్ వి కోటేశ్వరమ్మ గారు స్థాపించినటువంటి 60 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి మహిళా సంస్థలో మరి చిత్రకళా ఉపాధ్యాయునిగా జాయిన్ అయ్యాను. నా ప్రస్థానం ఇప్పటికి నా 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాను. ఇప్పటికీ అప్పటి నుంచి ఒకే సంస్థలో అక్కడే పనిచేస్తున్నానమ్మా నేను. సూపర్ సార్, సూపర్ సార్. 30 సంవత్సరాల నుంచి ఒకే సంస్థలో మీరు డ్రాయింగ్ టీచర్ గా చేస్తున్నారు, చాలా ఎక్సలెంట్ సార్. మరి మీరు డ్రాయింగ్ టీచర్ అన్నారు కదా, మరి ఇప్పటి పిల్లల సృజనాత్మకత ఎలా ఉందంటారు, అంటే క్రియేటివిటీ లెవెల్స్ అసలు ఎట్లా ఉన్నాయంటారు? వాళ్ళని ఏ వ్యూలో తీసుకెళ్తే వాళ్ళు మంచి శిక్షకులుగా తయారవుతారని మీరు అనుకుంటున్నారు? ఇది చెప్పే ముందు నేను ఒకటి చెప్పదలుచుకున్నానమ్మా విద్యార్థికి, ఏంటంటే టీచర్స్ కి, మన స్టూడెంట్స్ కి, మీరు ఏదైనా చదవండి, ఇంజనీరింగ్ చదవండి, డాక్టర్ చదవండి, లాయర్ అవ్వండి, ఏ కోర్స్ అయినా చదవండి, వృత్తిపరంగా మీరు ఏదైనా చేయండి, మీకంటూ ఒక ప్రత్యేకత స్థానం పొందాలి అంటే ఏదో ఒక కళ మీరు నేర్చుకోవాలి, ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యత సంపాదించాలి.
ప్రావీణ్యం సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్తో పాటు మీకున్నటువంటి క్వాలిటీస్, మీకున్నటువంటి ప్రత్యేకతని ఈ సమాజాన్ని మీ వృత్తి ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి ఎంతో వీలు ఉంటుంది. అది కాకుండా మీ మానసిక ప్రశాంతత కోసం మీకంటూ ఒకటి చేసుకోవాలి, మీకంటే మీకు సంతోషాన్ని ఆనందాన్ని మీకు సమకూరాలంటే ఏదో చిత్రకళలో సంగీతమో కవిత్వమో ఏదో ఒకటి మీ చిన్నతనం నుండి మీరు నేర్చుకున్నట్లయితే మీ మనసుకి మీకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని మీకంటూ మీరు సాధించుకోగలుగుతారు. సూపర్ అండి, నిజంగా ఇప్పటి పిల్లలకి చదువు తప్ప ఇంకొక యాక్టివిటీ అనేది లేకుండా పోతుంది సార్. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నిజంగా ఇంకో యాక్టివిటీ ఏదైనా వాళ్ళకి రాణించగలిగే కళ ఏదైనా వాళ్ళలో ఉంటే బాగుంటుంది అని మీరు చెప్పడం ద్వారా చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారండి ఈ రోజు పిల్లలకి మీరు. అవునమ్మా. మరి అట్లాగే మీరు వరల్డ్ బుక్ ఆఫ్ విన్నర్ గా మీరు తీసుకున్నారు కదా, అసలు ఇన్ని రికార్డ్స్ మీకు వచ్చినాయి కాబట్టి అసలు మొట్టమొదటిగా మీరు ఎటువంటి అవార్డు తీసుకున్నారు, ఫస్ట్ టైం మీరు అందుకున్న అవార్డు ఏంటి? ఫస్ట్ టైం అందుకున్నది నేను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ ఫస్ట్ రికార్డ్స్ అందుకున్నానమ్మా. ఇది ఎలా సాధ్యపడింది అంటే నేను ఇలా చేస్తున్న క్రమంలో డాక్టర్ బింగి గౌడ్ గారని హైదరాబాద్లో ఉన్నారు, ఆయనకి ఫోన్ చేశాను. ఏంటి సార్, ఎవరి ద్వారాలో నేను కనుక్కున్నా ఇలా ఉంది సార్, ఇలా చేశాను, నేను దానికి అర్హుడినా కాదా అని. సరే ఆయన నాకు మెయిల్ చేయమన్నారు, నేను చేసిన వర్క్ని మెయిల్ చేయమన్నారు. చేసినప్పుడు అత్యద్భుతంగా చేశారు సార్, మీరు దానికి అర్హులు, ఇటువంటి కార్యక్రమం ఎవరూ చేయలేదు, ఇటువంటి ప్రత్యేకత ఎవరూ చాటుకోలేదు అని చెప్పి ఆయన నాకు వెన్నుండి ఆయన మొత్తం సమీక్షించి మొత్తం నేను చేసినటువంటి విషయాన్ని సమీక్షించి అప్పటికప్పుడు ఆయన వారం రోజుల్లోనే నాకు ఈ రెండు రికార్డులు నాకు అందజేయగలిగాడు ఆయన. అని ఆయన ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇండియా కోఆర్డినేటర్ అయిన పెద్దమ్మ. అలా నా ప్రస్థానం మొదలైంది. తర్వాత సాధించారనమాట. అవునమ్మా, అవునమ్మా, అవును అవునమ్మా. తర్వాత నెమ్మదిగా నా వర్క్ని నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి దీని మీద ఒక రీసెర్చ్ లా చేయడం వల్ల ఏంటంటే ప్రతి దాన్ని కూడా ఒక ప్రత్యేక, నేను చేసిన ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకతే. ఆ ప్రత్యేకత లేకుండా ఆ పని నేను స్టార్ట్ చేయను. ఇది ఎవరూ చేయలేదు అని అనుకుంటేనే నేను చేస్తా. మొన్న 2018 క్యాలెండర్ తయారు చేశాను, ప్రపంచంలో అతి సూక్ష్మమైనటువంటి క్యాలెండర్ తయారు చేశాను నేను. అంగుళాలు, తర్వాత సెంటీమీటర్లో మిల్లీమీటర్లు, ఒక సెంటీమీటర్లో 10 మిల్లీమీటర్లు ఉంటాయి. 10 మిల్లీమీటర్ల కంటే తక్కువ 7 మిల్లీమీటర్స్లో సంవత్సరం, తేదీలు, వారాలు, తేదీలు అన్నీ కూడా 12 నెలలు 7 మిల్లీమీటర్స్లో జనవరి నుంచి డిసెంబర్ దాకా నేను ఒక లీఫ్లెట్గా తయారు చేసి అది గోరు మన మీద కూడా నిలబెట్టగల క్యాలెండర్ తయారు చేశాను. అది విశ్వవ్యాప్తంగా అది నాకు ఒక పెద్ద రికగ్నైజేషన్ తెప్పించింది అమ్మా. సూపర్ అండి, సూపర్ సార్. అసలు నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. అంత చిన్న క్యాలెండర్ ని ప్రపంచ రికార్డు అండి. ఇంతకు ముందు 8.0 మిల్లీమీటర్లతో ఎవరో తయారు చేసినట్టున్నారు. మీరు 7 పాయింట్ కదా, మీరు 7 పాయింట్ మీద చేసి మీరు రికార్డు సాధించారు. 7 మిల్లీమీటర్స్లోనే సాధించాను. ఎస్ సార్, సూపర్ సార్. నేను చూశాను వీడియోస్ అన్ని కూడా చాలా 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 ఎక్సైట్మెంట్ అనిపించింది సార్ నాకు. మరి సార్ మీరు ఇలా చాలా ఇన్స్పిరేషనల్ మోటివేషన్ కోర్స్ కూడా మీరు రాస్తూ ఉంటారండి, మీ FB చూశాను నేను. మరి అలాంటి కోర్స్ ఏమైనా మా శ్రోతలకి ఏమైనా తెలియజేస్తారా? అమ్మా చూడండి, నేను కొన్ని ఏంటంటే నా అనుభవంతో కూడా రాస్తాను, కొన్ని సమాజాన్ని చూసి రాస్తూ ఉంటాను, కొన్ని ఫీల్ అయ్యి రాస్తూ ఉంటాను. అలాంటిలో కొన్ని చెప్తానమ్మా మీకు. తప్పకుండా చెప్పండి. మనం ముందుకెళ్ళాలంటే నిన్నటి బరువుని మనం మోయకూడదు. మనం ముందుకెళ్ళాలంటే నిన్నటి బరువుని ఈరోజు మోయకూడదు. నిన్నటితో అయిపోవాలి, ఈరోజు కొత్త బరువుని మోయాలి.
ఏ రోజు కాలేజ్ బరువు మొయ్యాల్సిందే, అలా దాన్ని కొటేషన్ గా ప్రిపేర్ చేశారమ్మా. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. అందం అనేది ఐస్ క్రీమ్ లాంటిది, ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ప్రేమ అనేది ప్రసాదం లాంటిది, గుడిలో మాత్రమే దొరుకుతుంది. చెప్పారండి, సూపర్ సార్. వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, ఆ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. మీరు ఎంతైనా టీచర్ కదా సార్, అందుకనే చక్కటి సందేశాత్మకమైన అన్ని కూడా కోర్స్ రాసుకున్నారు మీరు. సూపర్ సూపర్ అండి, నిజంగా మీరు. ఆరు అడుగుల మనిషి విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. గెలుపు అంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనసులు గెలుచుకోవడం. తర్వాత చావును కూడా చంపాలంటే నలుగురు కోసం బ్రతుకు చూడు, ఓటమిని ఓడించాలంటే గెలిచే వరకు పోరాడు. ఇంకోటమ్మా, ప్రపంచాన్ని జయించిన తండ్రి కూడా తన కొడుకు ముందు ఓడిపోవాల్సిందే. ప్రపంచాన్ని ఎందుకంటారంటే అమ్మా, తండ్రి ఒక స్థాయిలో ఉంటే తన కొడుకు కోసం తన పిల్లల కోసం నాకంటే పై స్థాయిలో ఉండాలనుకోవడం తప్పు కాదు. తప్పు కాదండి, అది సహజమండి. ఇప్పుడు ఇంటి వాతావరణం తండ్రి ఇలా చేస్తున్నాడు, కుటుంబ వాతావరణం ఈ మధ్య ఈ నేపథ్యంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పిల్లల మన సంతానంలో ఆటోమేటిక్ గా ఆ ఇన్స్పిరేషన్ ఆటోమేటిక్ మోటివేట్ చేసుకుంటారు పిల్లలు. అంటే తండ్రి కంటే మా నాన్న కంటే ఎక్కువ నేను చెయ్యాలి అనేటువంటిది ఆటోమేటిక్ గా ఆ కుటుంబ వాతావరణంలో తయారవుపబడుతుంది. అందుకని ఆ కొటేషన్ నేను, తండ్రి ఓడిపోతాడు కొడుకు చేతులు ఎప్పటికైనా, అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతాడు కొడుకు తెలియకుండా. అందుకని అప్పుడు తండ్రి కొడుకును చూసుకుని ఆనందించుకుంటాడు, నన్ను దాటి వెళ్ళాడు, సమాజానికి ఒక మంచి చేస్తున్నాడు అనేటువంటి సంతృప్తి ఆ ఓడిపోయినప్పుడు తండ్రి కలుగుతుంది. మరి మీరు ఇన్ని అవార్డ్స్ తీసుకుంటేనే చాలా మంది అండి, చాలా రకాలుగా ఇన్ని అవార్డ్స్ వచ్చిన వాళ్ళు అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారండి. మరి అలాంటిది ఏమి కూడా మీలో నాకేం కనిపించట్లేదు, చాలా సింపుల్ గా ఫ్రీగా ఉన్నారు. ఇది మీకు ఎలా సాధ్యపడింది చెప్పండి సార్, కొంచెం మీ రహస్యం ఏంటో మాకు తెలియజేయండి. ఇంత సింప్లిసిటీ మీకు ఎలా వస్తుంది? నేను ఇప్పుడు ఒక మనిషి సమాజంలో గుర్తింపు పొందాలంటే అండి, దానికి ఏ రంగు పూసుకోవాల్సిన లేదండి, మన సంస్కారమే మన ముందుకు తీసుకెళ్తుంది. ఎదుటి వాళ్ళకి గౌరవించినప్పుడు ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు మనం గౌరవిస్తారు. ఇంత సింప్లిసిటీగా ఉండాలంటే నేను టీచింగ్ ఫీల్డ్ లో కొంత నేర్చుకున్నాను. ఈ ఒక టీచర్ గా ఒక ఉపాధ్యాయుడిగా నేను 10 మంది పిల్లలకు నేర్పుతున్నాం మనం. ఆ సమాజంలో ఎలా ఉండాలి అంటే మనం సింపుల్ గానే ఉండాలి. మనం అంతవట వాళ్ళు ఇంతటి వాళ్ళు అనుకుంటే అది మన పతనానికే నాంది అవుతుంది. ఏమ్మా, సమాజంలో మంచి గ్రహించడం, ఆ మంచిని గ్రహించడాన్ని సమాజానికి తెలియజేయడం, మంచి చెప్పడం, మంచిగా ఉండడం అనేది మంచి వాళ్ళకే తెలుస్తుంది. ఇది ఈ సమాజానికి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, సమాజాన్ని నుంచి మనం ఏం కోరుకో, మన సమాజాన్ని మనం ఒకటి నేర్చుకోవాలమ్మా జీవితంలో. మన తిన్న తిండి కూడా మనం ఈ సమాజం ఇస్తేనే మనం తింటున్నాం, సమాజం మీద ఆధారపడి మనం తింటున్నాం. ఆ సమాజం లేకపోతే మనం లేము. మళ్ళా ఆ సమాజం ఇచ్చింది మొత్తం ఇవ్వద్దు, ఒక 20% ఇవ్వు చాలు సమాజానికి, 20% ఇవ్వు, 20% ఇవ్వు మళ్ళా సమాజానికి. అప్పుడు నీకు ఆనందం ఉంటుంది, సమాజానికి ఆనందంగా ఉంటుంది, అదొక తృప్తి. సూపర్ సార్, మీరు మంచి మంచి విశేషాలు మాకు తెలియజేస్తున్నారు నిజంగా. మరి మీకు జీవిత సాఫల్య అవార్డు కూడా వచ్చిందని చెప్పారు కదా సార్, మరి ఆ విశేషాలు ఏంటి మా శ్రోతలతో పంచుకోండి సార్. నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి లయనిజం లో ఉన్నాను, మా లయన్స్ క్లబ్ లో ఉన్నాను. ఈ లయన్స్ క్లబ్, అది కూడా నేను అడుగుతాను మిమ్మల్ని, లయన్స్ క్లబ్ గురించి కూడా అడుగుతాను సార్. ఇది నేను చేసిన కార్యక్రమాలను గుర్తించి ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చారమ్మా నాకు. నేను చేసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ 30 సంవత్సరాల్లో
లయన్స్ క్లబ్ లో చేసిన కార్యక్రమాల గురించి, వీటి గురించి చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా సోషల్ అవేర్నెస్ చేసినటువంటి కార్యక్రమాలేనమ్మా అన్ని. సూపర్ సార్. అలాగే టీచింగ్ ఫీల్డ్ లో ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని సంవత్సరాలు చేశారు. మరి కళా సేవారంగ సేవా కళా సేవ రెండింటిని రెండు ఆయుధాలుగా రెండు కళ్ళుగా మీరు మలుచుకుని మీరు సాధించిన విజయాలని గుర్తి నా విజయాలు గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చారమ్మా నాకు. సూపర్ సార్, సూపర్ సార్. అందుకే మీకు జీవిత సాఫల్యం అంటే ఏంటి సార్? అసలు అంటే మీ జీవితం ఉన్నంత కాలం కూడా మీకు అట్లా మీరు పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మీరు ఇప్పటి వరకు ఎన్ని ఆకృతిని చెక్కారు సార్? వాటిలో మీకు బాగా నచ్చినవి ఏంటి, బాగా పేరు తెచ్చిపెట్టినవి ఏంటి? ఇప్పటి వరకు నేను దాదాపుగా ఈ చాక్ పీసెస్ మీద కానీ, సోప్స్ మీద కానీ, ఈ పెన్సిల్స్ మీద కానీ డిఫరెంట్ ఇది మీడియంస్ లో చేసానమ్మా. ఒక 152-200 వరకు చేస్తుంటాను ఈ కళాకృతులను. ఈ ఫస్ట్ లో సోప్స్ మీద దాదాపుగా 50-60 చేశానమ్మా అప్పట్లో 10-15 సంవత్సరాలు చేసుకుని. తర్వాత ఈ ఫస్ట్ నేను తర్వాత ఈ 25వ పుస్తక మహోత్సవం జరిగింది అమ్మా విజయవాడలో, రజతోత్సవం జరిగింది. ఇప్పుడు విజయవాడ జరుగుతుంది, రజతోత్సవం జరుగుతుంది, 25వ పుస్తక మహోత్సవం జరుగుతుంది. దానికి నా కంట్రిబ్యూషన్ గా నేను ఒక సామాన్యటువంటి ఒక చిత్రకారుడిగా, ఒక మైక్రో ఆర్టిస్ట్ గా నేను ఏదైనా చేయాలనుకున్నా. దాన్ని 30 నిమిషాల్లో పుస్తక మహోత్సవం, ఒక పుస్తక మహో విజయవాడ పుస్తక మహోత్సవం, మరి పుస్తక ప్రియులకి ఒక వెండి పండుగ, అంటే రజతోత్సవం అంటే 25 సంవత్సరాలు కాబట్టి వెండి పండుగ, వెండి పండుగ అని పెట్టానమాట. దాన్ని చాక్పీస్ మీద అక్షరాలతో చెక్కి 35 అక్షరాలు దాదాపుగా చెక్కి, మరి పుస్తక మహోత్సవాన్ని లోగోను కూడా నేను చెక్కి నేను పుస్తక మహోత్సవంలో ఎగ్జిబిట్ చేశాను ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడే దానికి రోషయ్య గారు అప్పుడు గవర్నర్ గా ఉన్నారు మా ఇది చూశారు గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు వచ్చి నాకు మరి అంత పెద్ద సభావేశం మీద ఈ చిత్రకారుడు ఎవరు అని చెప్పి, ఈ సూక్ష్మ చిత్రకారుడు ఎవరు అని చెప్పి నన్ను పిలిపించి ఆయన నాకు సన్మానం చేశారు గవర్నర్ గారు నాకు, రోషయ్య గారు. సూపర్ సార్, సూపర్ సూపర్ అండి, సూపర్ సార్. నిజంగా చాలా 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 ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. మరి మీరు ఇంకా ఈ కళలో ఏం సాధించాలనుకుంటున్నారు సార్? నేను ఈ సంవత్సరము 2020లో మహాభారతాన్ని 7 మిల్లీమీటర్లలో 200 పేజీల్లో 7 మిల్లీమీటర్ల వెడల్పులో 7 మిల్లీమీటర్ల పేపర్ ఉంటుంది అది, దాని మీద 200 పేజీల్లో మహాభారతాన్ని రాయాలని సంకల్పం తీసుకున్నానమ్మా. అది త్వరలో పూర్తి చేయాలని ఆకాంక్ష, త్వరలో పూర్తి చేస్తాను అమ్మా. అది కూడా త్వరలో పూర్తి చేసి మరి రిలీజ్ చేస్తానమ్మా దాన్ని త్వరలో. అబ్బబ్బబ్బా, చాలా 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 చక్కటి విషయాన్ని చెప్పారు సార్. నిజంగా మీ యొక్క ఇది మీకు సాఫల్యం కావాలి అని నేను కూడా కోరుకుంటున్నానండి, మా శ్రోతల నుంచి కూడా, అట్లాగే మా ఎన్ఆర్ఐ రేడియో తరఫున కూడా. మీరు ఒక మంచి విషయాన్ని మీరు తీసుకొస్తున్నారు ముందుకి, కాబట్టి దానికి కూడా మా వంతు కృషి అనేది, మీ వంతు కృషి అనేది కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మరి మీకు మరి మీ పేరు ముందు లయన్ అని ఉంది కదా, అసలు లయన్ అంటే ఏంటి సార్? దాని గురించి కూడా కొంచెం వివరించండి సార్. లయన్ అంటే ఒక సింహం, అంటే సేవా సింహం, సేవలో సింహం. ఈ లయనిజం అనేది ప్రపంచంలో 180 దేశాల్లో ఉందమ్మా. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి మెల్విన్ జోన్స్ అనే వ్యక్తి ఆయన ప్రారంభించారు. ఆ ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 180 దేశాల్లో ఈ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. అలాగా నేను 20 సంవత్సరాల క్రితం ఈ లయనిజంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక సామాన్యటువంటి సభ్యుడిగా జాయిన్ అయ్యాను. తర్వాత లయన్స్ క్లబ్ లో ఒక ప్రెసిడెంట్గా చేశాను, వైస్ ప్రెసిడెంట్గా చేశాను, ఇప్పుడు జిల్లా డిస్ట్రిక్ట్ చైర్మన్గా చేస్తున్నాను మా లయన్స్ క్లబ్స్లో.
ఈ లయన్స్ క్లబ్ లో నేను చాలా అంటే మనం ఇందాక చెప్పాను కదమ్మా, మన సమాజం నుండి ఏం తీసుకోవాలో మళ్ళీ ఆ సమాజానికి మనం ఇవ్వాలి, కొంతైనా ఇవ్వాలని నా ఉద్దేశంతో ఆ సేవా కార్యక్రమాలని మొదలు పెట్టాను అన్నమాట అమ్మా. ఇలా ఎవరు చేయలేనటువంటిది ఒక మహోన్నటువంటి కార్యక్రమాన్ని నేను చేశాను. అదేంటంటే మెదడు వ్యాప్తి వ్యాధి ఉంది కదమ్మా, ఒక సీజన్లో వస్తుంది పిల్లలకి మెదడు వ్యాప్తి వ్యాధి వచ్చి చాలా మంది చనిపోతా ఉంటారు, అదొక జ్వరం ఫీవర్ లాంటిది. దీన్ని బెల్లకోన అనేటువంటిది ఒక మందు హోమియోపతిలో ఉంది, దానికి మూడు తఫాలుగా మరి విజయవాడలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఉన్నటువంటి వివిధ పాఠశాలల్లో దాదాపుగా 40,000 మంది మరి విద్యార్థులకి కాలేజీ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా మూడు తఫాలుగా అందజేశాను. 40,000 మందికి విజయవాడ నగరంలో కృష్ణా జిల్లాలో 40,000 మందికి అందజేయగలిగాను. అదేవిధంగా మరి ఈ పల్స్ పోలియో ర్యాలీస్, వరల్డ్ పీస్ ర్యాలీస్, ఇల్లిటరేట్ ర్యాలీస్, టీన్ అండ్ గ్రీన్ ర్యాలీస్, ప్లాస్టిక్ అవేర్ ర్యాలీస్ అమ్మా, తర్వాత సేవ్ వాటర్ ర్యాలీస్, ట్రాఫిక్ అవేర్ ర్యాలీస్, యాంటీ డోరీ ర్యాలీస్, స్వచ్ఛ భారత్ ర్యాలీస్, క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీస్, ఇలాగా అనేక కార్యక్రమాలు ర్యాలీలో నేను వాళ్ళని మోటివేట్ చేయడం, పిల్లల్ని మోటివేట్ చేయడం మా లయన్స్ క్లబ్ ద్వారా, లయన్స్ క్లబ్ ఆఫ్ బెజవాడ మానసా ద్వారా నేను చేయగలిగానమ్మా. ఈ మన పక్క కాలర్ యాడ్ అయ్యారు సార్, ఒకసారి మాట్లాడేద్దాము. హలో నమస్తే అండి, ఎవరండి? హలో 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 నమస్తే అండి, వెల్కమ్ అండి మీకు. నమస్తే అండి శోభా గారు. నమస్తే. మనకి ఇక్కడ రవికుమార్ గారు ఉన్నారు, మరి ఆర్టిస్ట్, వారితో మాట్లాడతారా? ఈ సందేహాలు ఏమైనా తీసుకుంటారా? మాట్లాడతానండి, మాట్లాడతానండి. తప్పకుండా అండి, రవికుమార్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు లోవరాజ్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. వైజాగ్ నుంచి అండి. నమస్కారం సార్. అంటే నేను మన ఏంటంటే ఖురాన్ అనేది మన బొట్టల మీద గోర్లు గోరు మీద పట్టేటట్టు తయారు చేశారు, అది నేను చూశానండి. అంటే నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఇంత చిన్నదాని మీద ఎలా తయారు చేశారా అని నేను అప్పుడు అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మన శోభారాణి గారు ఏమో వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలా చక్కగా విన్నాను. అందులో ఏంటంటే మీరు చెప్పే కొటేషన్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. గురువు గారు, నాది ఒక చిన్నది డౌట్ అండి. చెప్పండి. అంటే ఇది ఎవరైనా నేర్చుకుంటే మీరు శిష్యులుగా తయారు చేసే అపజయం ఏమైనా ఇస్తారా అనేసి నాకు డౌట్. తప్పకుండా. నా ఫోన్ నెంబర్ శోభా గారి దగ్గర ఉంది, తీసుకోండి. తప్పకుండా విజయవాడ వచ్చినప్పుడు రండి, నన్ను కలవండి, నేను చేసినటువంటి వర్క్స్ అన్ని మీకు చూపిస్తానండి. తప్పకుండా. ఇలాగా దాదాపు 20 సంవత్సరాల నుంచి దాదాపుకి ఇప్పటికి 50 బియ్యపు బ్యాగులు ఇవి వరదలు వచ్చినప్పుడు ఇలా చేయడం జరిగిందండి. తర్వాత కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ దాదాపు మా లయన్స్ క్లబ్ ద్వారా, నా ద్వారా 5,000 మంది స్టూడెంట్స్ కి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఇప్పించడం జరిగిందండి. ఇలాగా ఐ స్క్రీనింగ్ మరి స్కూల్ పిల్లల్లో ఐ స్క్రీనింగ్, ఇప్పుడు దృష్టి లోపంలో చాలా మంది బాధపడుతున్నారు అన్నమాట అండి. ఆ దృష్టి లోపం వాళ్ళ చిన్న వయసులో గ్రహించలేకపోయారు. బోర్డు మీద కనబడే అక్షరాలు కనబడే కొంతమంది పిల్లలకి బోర్డు మీద రాస్తుంటే కింద ముందుకెళ్ళి కూర్చుంటా ఉంటారు. ఇది పిల్లల్లో ఆ అంధత్వ నివారణ కోసం ఈ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ దాదాపు 5,000 మందికి ఐ స్క్రీనింగ్లు తయారు చేసినప్పుడు దాదాపు 5-600 మంది పిల్లలు గ్రీన్లో స్కూనిటీ అయ్యారన్నమాట అండి. ఆ 5-600 మందికి కూడా మరి ఫ్రీగా నేను స్పెక్టికల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఇంకొక ఇన్నోవెంట్ కార్యక్రమం చేశానండి. ఇప్పుడు
మన ఇంట్లో మనకి సైట్ వచ్చినప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటాం. డాక్టర్ ఐ డాక్టర్ కళ్ళజోడు ఒక రాసిస్తారు ప్రిస్క్రిప్షన్, ఈ ఎంత ఉంటుంది మీకు, ఈ ఇంత ఐ సైట్ ఉంది అని రాసిస్తారు. అది తర్వాత 4-5 ఏళ్ళ తర్వాత అది సైట్ మారిపోతా ఉంటుంది సంవత్సరం పోయేపటికి. ఆ కళ్ళజోడిని అది ఆ కళ్ళజోడు ఏం చేస్తారండి, దాన్ని వాడేసిన కళ్ళజోడిని 2-3 సంవత్సరాల కళ్ళజోడిని ఏం చేస్తారు, ఇంట్లో భద్రంగా అలమారులో పెడతారు, షోకేస్ లో పెడతారు. అది ఎవరికి పనికిరాదు. అది నాకు ఎందుకు వచ్చిందంటే నాకు నేనే నాకు నేను ఇప్పుడు 2-3 కళ్ళజోడులు మార్చా, అవి అక్కడే ఉన్నాయి. నాకు ఎందుకో ఆ కళ్ళజోడు చూడంగానే నాకు ఐడియా వచ్చింది, ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎవరు చేయలేని కార్యక్రమాన్ని నేను చేసి చూపించాలని చెప్పి ఒక ప్రెస్ నోట్ ద్వారా ఈ మీకు పనికిరాని పాడైపోయినటువంటి కళ్ళజోళ్ళని మాకివ్వండి, లయన్స్ క్లబ్కి ఇవ్వండి అని చెప్పి నేను ప్రెస్ నోట్ ఇచ్చానమాట అండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని కళ్ళజోళ్ళు, మీ సైట్లో పనికిరాని మీకు ఎక్కువ మీ వాడిన కళ్ళజోళ్ళ పనికిరాని కళ్ళజోళ్ళని మాకు దానం చేయండి అని నేను ఇన్స్పిరేషన్గా నేను ఒక ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు దాదాపు విజయవాడ నగరంలో 3-4 వేల మంది దీనికి రెస్పాండ్ అయ్యి 4 వేల కళ్ళజోళ్ళు నాకు అందించడం జరిగిందండి, పనికిరాని కళ్ళజోళ్ళు. అబ్బా సూపర్ సార్. మరి వాడితే మీరు ఏం చేశారు సార్? దాన్ని ఏం చేశారంటే రీసైక్లింగ్ చేయించానండి. ఏ పవర్, ఏ కళ్ళజోడు దేనికి ఎంత ఉంది, ఈ పవర్ ఎంత ఉంది, ఈ పవర్ ఎంత ఉంది, అన్నీ కూడా ఒక ఐ డాక్టర్ ద్వారా నేను 5 స్క్రూటీ చేయించి దాన్ని మళ్ళా ఈయన దానికి లెగ్స్ దానికి కళ్ళజోడుకి ఉన్న పక్క లెగ్స్ స్క్రూస్ పోయినాయి, ఆ సైడ్ కరెక్ట్ రీసైకిల్ చేసి మళ్ళా కొత్త కళ్ళజోడులాగా తయారు చేసి మళ్ళా ఒక ఒక కార్యక్రమం పెట్టి, ఒక లైనిజం కార్యక్రమం పెట్టి ఈ పవర్లు మా దగ్గర ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ఫ్రీగా తీసుకెళ్ళండి అని అంటే దాదాపుగా 4-5 కార్యక్రమాల్లో మొత్తం దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ద్వారా మొత్తం ఫ్రీగా అందరికీ అందజేశారనమాట అండి. పనికిరాని కళ్ళజోడు మళ్ళా వాళ్ళకి, లేని వాళ్ళకి, పేదలకి అందజేయగలిగారు అనమాట అండి. సూపర్ అండి, ఇది నిజంగా బృహత్తరమైన ఇదేనండి మీరు చేసింది. మరి మీకు స్వర్ణ కంకణం కూడా బహుకరించారని విన్నామండి, అది ఏ సందర్భంలో మీకు అలా ఇవ్వటం జరిగింది? నేను మొన్న ఈ మధ్యన 2019లో తమిళ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారమ్మా, మొన్న ఇందాక చెప్పాను మీకు. ఈ సందర్భంగా 2 డాక్టరేట్లు అందుకున్న సందర్భంగా మహానటి సావిత్రి కళాపీఠం వారు నాకు స్వర్ణ కంకణం తయారు చేసి మరి సావిత్రి మహానటి సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి గారి నేపథ్యంలో వారి దీనిలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి కోన రఘుపతి గారి సమక్షంలో, విజయవాడ నగర సమక్షంలో పెద్ద ప్రముఖుల చేత మరి ఆ స్వర్ణ కంకణాన్ని నాకు బహుకరించడం జరిగిందమ్మా. సూపర్ సార్. అంటే మీకు సావిత్రి గారు అంటే అంత అభిమానమా సార్? బాగా అభిమానం అమ్మా, సావిత్రి గారన్న నాకు బాగా అభిమానం, వాణిశ్రీ గారన్న. ఒకసారి వాణిశ్రీ గారు ఫోన్ చేసి ఇంతటి గొప్ప కళాకారుడికి ఇలా చేయడం అండి, వేరే మామూలుగా ఏదో చిన్న ఏదో కార్యక్రమం పెట్టి చేశారు సావిత్రి గారు పుట్టినరోజున, చిత్రకళా ప్రపూర్ణ అని ఒక బిరుదు ఇచ్చి సత్కారం చేశారు. ఇలా కాదు, ఆయనకి చేయాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గర్వించదగ్గ గొప్ప కళాకారుడైన అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఒక మంచి రెప్యుటేషన్, ఒక గౌరవాన్ని ఆయనకి ఇవ్వండి అంటేను వీళ్ళందరూ కూడా దానికి ప్రేరేపించి నాకు ఇలా చేశారమ్మా, ఇదంతా అది మర్చిపోలేని సంఘటన అది నాకు. నిజమే సార్, నిజమే. మీరు చెప్తూ ఉంటే కూడా మాకు కూడా మైమరుపుతో మేము అలా వింటాం. మేము ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం సార్ మీరు చెప్తూ ఉంటే నిజంగా. మరి అయితే మీకు ఇంకా 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 ఏమైనా అదర్ యాక్టివిటీస్ అంటే మీకు ఇదే కాకుండా మీ వృత్తి ఏమో టీచర్ అన్నారు, ప్రవృత్తి ఏమో మీరు కళ, మీకున్న మైక్రో ఆర్టిస్ట్ కళ అన్నారు కదా, అది కాకుండా కూడా ఇంకా ఏమైనా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మా ఇల్లే నాకు యాక్టివిటీ అమ్మా. నేను నా ఇల్లు ఒక 8 సెంట్లో ఉంటుందమ్మా, దాంట్లో సగం వరకు 4 సెంట్లో ఇల్లు కట్టాను, మిగతా 4 సెంట్లో అన్ని పూల మొక్కలు. మా నా ఇంట్లో
జామ చెట్టు ఉంది, అరటి మరి మామిడి చెట్టు ఉంది, సపోటా చెట్టు ఉంది, ఉసిరి చెట్టు ఉంది, అన్ని చెట్లు పెట్టానమ్మా నేను. ఏ కూరగాయలు పండిస్తా, ఎటువంటి ఎరువులు లేకుండా కూరగాయలు పండిస్తా, ఆర్గానిక్ ఎటువంటి ఎరువులు లేకుండా పండు పండిస్తా అమ్మా. ఇట్లా సార్ మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడేద్దాం. హలో నమస్తే, వెల్కమ్ ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వీరేంద్ర గారు, మనకి ఇక్కడ మైక్రో ఆర్టిస్ట్ రవికుమార్ గారు ఉన్నారు, మీ ఏమన్నా అడుగుతారా వారిని? అడిగే అంత ఓపిక లేదండి, వారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను అని ఫోన్ చేశాను. తప్పకుండా వార్తని చెప్పండి, వారికే చెప్పండి, ఇక్కడే ఉన్నారు సార్. మీకు కళాభివందనాలు సార్. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు ఏంటన్నారండి? నా పేరు వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి వీరేంద్ర గారు, నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ వీరేంద్ర గారు. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. సార్ మీరు ఆర్గానిక్ పంటల గురించి చెప్తున్నారు, మీ ఇంట్లో పెరగతో పండే పంటల గురించి. అవునమ్మా, అవునమ్మా. మరి మామిడి చెట్టు, దాదాపు 3 మామిడి చెట్లు ఉన్నామా నా ఇంట్లో. అది కూడా నేను ఒక కాయ కొడదాన్ని అందరికి పంచి పెట్టడమే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి అమ్మా. అదొక తృప్తి నాకు. ఇంట్లో పూలు పూయిస్తా నేను, సన్నజాజులు పూయి, మల్లెపూలు, ఇవన్నీ కూడా నేను ఒక హాబీ లాగా పెట్టుకున్నానమ్మా. నేను హాబీ లాగా పెట్టుకున్నాను ఇవన్నీ. సూపర్ సార్, నిజంగా మీలాంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా కనబడుతూ ఉంటారు. మీరు ఇన్ని అవార్డ్స్ తీసుకున్నప్పటికీ, మీరు ఇంత పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య మానవులాగా మీరు వ్యవహరించడం అనేది చాలా గ్రేట్ సార్. అది మీకే దక్కించారు, అది ఇంకెవరు చేయలేరు. అది మరి మీకు పౌర సన్మానం కూడా జరిగిందని విన్నాను. అది మామూలు విషయం కాదండి. మరి పౌర సన్మానం అంటే దాని గురించి కూడా మీరు మీ మాటల్లో మాకు కాస్త తెలియజేయండి, మా శ్రోతలందరూ వింటారు. మా 2016లో పౌర సన్మానం చేశారమ్మా, ఘంటసాల మ్యూజిక్ కళాశాలలో. ఆత్మీయులు వచ్చారు సార్, ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ అండి. ఎవరండి మాట్లాడేది? హలో నమస్తే అండి, శోభారెడ్డి గారు. శుభ మధ్యాహ్నం. బండారు త్రిమూర్తులతో పెద్దవారు బంగారు తల్లి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి త్రిమూర్తులు గారు. మనకి మైక్రో ఆర్టిస్ట్ గారు ఉన్నారు, ఏమన్నా మాట్లాడతారా? తప్పకుండా. సార్ పేరు చెప్పండి మేడం. తప్పకుండా అండి, మాట్లాడండి. మీరు ఇక్కడే ఉన్నారు, ఆర్టిస్ట్ గారు రవికుమార్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి రవికుమార్ గారు, శుభ మధ్యాహ్నం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు సార్? రవికుమార్ గారు నమస్కారం. బాగున్నానండి సార్. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా అడ్వాన్స్గా రాబోతున్న భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రశ్న వేయదలుచుకున్నారా నన్ను మీరు? అంటే మరి మీరు ఏ టాపిక్ లో క్వశ్చన్ అంటే ఏ క్వశ్చన్ అడిగినా పర్లేదు, ఎలాంటి క్వశ్చన్ అడగాలి కొంచెం చెప్పండి దయచేసి. నా సబ్జెక్ట్ చెప్పండి సార్. నా సబ్జెక్ట్ కి సంబంధించి అడగండి. శోభారెడ్డి గారు. ఓకే 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 అండి, చెప్పండి అమ్మా. హలో అండి. ఇది టాపిక్ కాదండి ఈరోజు. హలో. ఓకే అండి, ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. ఓకే సార్, మీరు చెప్పండి. పౌర సన్మానం గురించి చెప్పండి సార్. ఇది 2016లో మ్యూజిక్ కళాశాల, ఘంటసాల మ్యూజిక్ కళాశాలలో మరి పౌరులు అందరూ కలిసి, విజయవాడలో ఉన్న ప్రముఖులు అందరూ కలిసి నాకు ఈ పౌర సన్మానం చేసి చాలా ఒక అప్పుడు విజయవాడలో ఇంతటువంటి వ్యక్తి ఉన్నారా అని, ఈ విజయవాడలో ఉన్నా కూడా మా విజయవాడ వాసులు అప్పటికి గుర్తించలేదండి. తర్వాత ఈ అవార్డులు రావడం, ఇది రావడం ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఒక ఆహ్వాన కమిటీ లాగా ఏర్పడి నాకు విజయవాడ ప్రముఖుల మధ్య, పౌరుల మధ్య, అనేక వందల మంది పౌరుల మధ్య నాకు ఈ పౌర సన్మానం చేయడం జరిగిందండి. సూపర్ సార్, సూపర్. నిజంగా సార్, విజయవాడలో ఉండి కూడా ఇన్ని రోజులు మీరు ఈ విజయవాడలో ఉండి కూడా నేను మిమ్మల్ని గుర్తించలేకపోయానండి. నేను కూడా అందులో బాగా అయ్యో అయ్యో అండి, పర్వాలేదండి. థ్యాంక్ యూ అండి.
మరి మీ ప్రొఫెషనల్ లైఫ్ ని ఇలా మీకున్న కళని కూడా ఎలా బేస్ చేసుకుని మీ ప్రయాణం సాగిస్తున్నారు? ముందుకు ప్రయాణించాలి అంటే అండి, ఇప్పుడు మనిషిలో ఒక ఒక పట్టుదల, కృషి చేయాలనేటువంటి కార్యదేశ అది ఉంటేనంటే ఆటోమేటిక్ గా మనల్ని నిద్రపోనీదండి. అది నువ్వు చెయ్యి, పని చెయ్యి, నువ్వు చేయాల్సిందే. నువ్వు చేస్తే ఓ పది మంది సమాజానికి నువ్వు నీలో ఉన్నటువంటి ఆర్ట్, నీలో ఉన్న కళ సమాజానికి దీన్ని నువ్వు పంచిపెట్టగలవు అని ఒక మాట అనుకున్నప్పుడు అది మన నిద్రపోనీదు తిన్నది అనమాట అండి. అదే అర్ధరాత్రి అయినా తెల్లారైనా అదే అదే ఉంటుంది అనమాట అండి. అది ఆటోమేటిక్ గా మైండ్కి అది జీర్ణించిపోతుంది. డైట్ అది ఏ విధంగా చేయాలి, ఈ ప్రణాళిక ఏ విధంగా చేయాలి, ఈ బొమ్మను ఎలా చేయాలి ఇలా అని అదే ఆలోచనలో ఉండదు అనమాట అండి. అది సాధించేంత వరకు అది ఆలోచన అలా ఉంటుంది. సూపర్ సార్. మరి మనకు కూడా టైం అయిపోవచ్చింది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, మరి మీలా ఆర్టిస్టులు రాణించాలి అంటే మీరు వారికి ఇచ్చే సందేశం ఏమంటారు? నాలాగా చాలా మంది ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, విజయాలు సాధించిన వాళ్ళు. అంటే నేను చాలా నిమిత్తం మాత్రం ఇందాక నరే చాలా సింపుల్ పర్సన్ నేను. వాళ్ళలో అణువంతు కూడా లేదు, నాకు నేను చెప్పకూడదు. అణువు నేను నేను చెప్పేది ఏంటంటే ఏంటంటే సమాజానికి మనము ఏదైనా చేయగలిగితే మంచి చేయగలగాలి. మంచి సమాజానికి ఈ కళల ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. ప్రజల్ని మన కళ ద్వారా ప్రేరేపించాలి, సమాజాన్ని మేలుకొలపాలి. మన కళాకృతులు కానీ, మన కళ కానీ, ఎక్కడైనా కవిత్వం కావచ్చు, సంగీతం కావచ్చు, సమాజాన్ని తట్టి లేపి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏ ఆర్టిస్ట్కి అయినా మానసిక ప్రశాంతత, మానసిక ఆనందం కలుగుతుంది. సార్ మా రేడియో అధినేత గారు వచ్చారండి లైన్ లోకి, ఒకసారి వారితో మాట్లాడండి. సార్ వెల్కమ్ సార్ మీకు. నమస్కారం అండి శోభారాణి గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను, న్యూజెర్సీ నుంచి. షో వింటున్నాను, చాలా బాగుంది, ఇన్స్పిరేషన్ గా అందుకే వింటూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాలు, మీ అనుభవాలన్నీ కూడా. స్పెషల్ థ్యాంక్స్ టు శోభారాణి గారికి కూడా, ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి రేడియోలో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు శ్రోతలందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి, మళ్ళొకసారి మరలా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ మనకు కూడా టైం అయిపోయింది రవికుమార్ గారు. మరి మీ మీద ఒక సాంగ్ అనేది, మీ మీద ఒక సాంగ్ రాయటం జరిగింది, అది పాడటం జరిగింది సార్. ఇప్పుడు మన శ్రోతలందరి కోసం మీ గురించి ఆ సాంగ్ ఒకటి వినిపిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, మీరు మేము పిలవంగానే పూర్తిగా వినిపించాలని నా కోరిక. తప్పకుండా తప్పకుండా సార్, మీ కోరిక నెరవేరుతుంది సార్, మీరు కూడా వినాలి సార్. మరి మీరు మా కోరికని మన్నించి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు స్పెషల్ గా ధన్యవాదాలు సార్. మా టీం అందరి తరఫున, అట్లాగే మా రేడియో ఎన్ఆర్ఐ రేడియో అధినేతలందరి తరఫున, టెక్నికల్ టీం తరఫున, మా శ్రోతలందరి తరఫున కూడా మీకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఈనాటి షో ఇంతటితో అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఎన్ఆర్ఐ ప్రేక్షకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా.